భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీలో ములుగు రమేష్ గుట్కా వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. ఉపేందర్ ఇంట్లో అద్దెకి ఉంటున్న నిందితుడు రమేష్ గత కొంతకాలంగా గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం ప్రకారం త్రీ టౌన్ సిఐ ఆదినారాయణ ఉపేందర్ ఇంట్లో సోదా చేయగా 6,70,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు, అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు ములుగు రమేష్ పరారీలో ఉన్నాడు. ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు వారి సమాచారాన్ని సంబంధిత యజమానులు గుర్తించి అద్దెకు ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ఇంటి ఓనర్ కూడా ఒక్కోసారి బాధ్యులను చేయాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్నం ఇట్లా గుట్ట ఒక ఇంట్లో ఉన్న సమాచారం పైన మేము మా సిబ్బంది అందరం కలిసి పోయి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో సుమారు 6,70,000 రూపాయల వాల్యూ ఉన్న గుట్కా సామాన్ గుట్కా దొరికింది. గోవా 189,000, తర్వాత త్రీ స్టార్ 2,37,000, ఏపీ 99,000, తర్వాత పెట్రో 30,000, పాన్ 27,000, సాగర్ 87,000 అయ్యింది. మొత్తం కూడా 6,70,000 రూపాయల వాల్యూ చేసే గుట్కా సామాన్ పట్టుకుని ఇతను రమేష్ అనే వ్యక్తి గుట్కా తీసుకొచ్చి అమ్ముతున్నారు. అతని పైన కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే సప్లై చేస్తున్నారో అతనిపైన, అదేవిధంగా ఆ ఇంటి హౌస్ అయితే ఎవరైతే రెంట్కి ఇచ్చారో, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైతే రెంట్కి ఇచ్చారో అతని పేరు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతము ఈ రమేష్ పరారీలో ఉన్నాడు. ఇతను గోవా ఎక్కడ ఉంటుందో అతను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.